కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయన ఒక కామెంట్ చేశారు సార్. అదేంటంటే, ఇంకొక సంవత్సరం పాటు సంక్షేమ పథకాలే మాకు ప్రయారిటీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ మేము చేయలేం అని చెప్పేసి శివకుమార్ చెప్పారు. సో ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం అభివృద్ధిని అనేదాన్ని పక్కన పెట్టేయాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం ఎలా చూస్తారు మీకు? అంటే ఆయన ఉన్నట్టు చెప్పాడు, వేరే వాళ్ళు చెప్పడం లేదు, తేడా ఒకటే కదా. ఎవరైనా అంతే కదా, మీకు సంక్షేమం అభివృద్ధిని సమన్వయం పరచుకోవాలి. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 50 వేల కోట్లకు పైగా ఈ సంక్షేమ పథకాల మీద పడుతుంది. అయితే అట్లా దాని అర్థం అభివృద్ధి అసలే ఉండదు అని కాదు. 2.5 లక్షల కోట్లు ఏం చేస్తాను ఇంకా మిగతా ఎంతా, కొంత సగం జీతాలకు పోయినా కూడా ఇంకా సగం అయితే మిగులుతుంది కదా, సగం జీతాలకు అప్పులకు వీటికి వెళ్ళిపోయినా కూడా. అందువల్ల ఏమీ జరగదని కాదట. సమస్య ఏంటి అంటే, ప్రభుత్వం ఇటీవల ఎన్నికల్లో 5 గ్యారంటీలు ఇచ్చింది. ఈ 5 గ్యారంటీల అమలుకు 50 వేల కోట్లు అవుతుంది. అంటే మహిళలకు ఉచిత రవాణా, ప్రతి మహిళకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి కింద డిగ్రీ హోల్డర్కు 3000, డిప్లొమా హోల్డర్కు 1500 నెలకు 2 ఏళ్ల పాటు. సో ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు. 10 కిలోల అన్నభాగ్య స్కీమ్, ఆహార ధాన్యాలు, వీటి ఖర్చు 50 వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్లో కూడా 50 వేల కోట్లను చూపెట్టారు కూడా. సో అందువల్ల సంక్షేమ పథకాలకు భారీగా నిధులు పోవెళ్తాయని నిజం. కానీ అదే సమయంలో కర్ణాటకలో వారు ఆదాయాన్ని కూడా పెంచుకుంటామని చెప్పారు. బడ్జెట్ కూడా ఎక్స్పాండ్ అయింది మీకు లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే. ఈ బడ్జెట్లో హయ్యర్ ఎలకేషన్స్ కూడా ఉన్నాయి. హయ్యర్ ఎలకేషన్స్ ఇయర్లో రియలైజ్ అవుతా లేదో చూడాలని ఉంది. కర్ణాటక ఇస్ అ రిలేటివ్లీ రిచ్ స్టేట్, ఇట్ కెన్ అఫోర్డ్ కంపారిటివ్లీ మిగతా స్టేట్ల కన్నా కూడా. సో అందువల్ల ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, 2 కారణాలు రీతే శివకుమార్ చెప్పాల్సి వచ్చింది. ఒకటి, ప్రతిపక్షాల నుంచి బీజేపీ నుంచి ఆల్రెడీ అటాక్ మొదలైంది. మీరు సంక్షేమ పథకాలని నిర్వీర్యం చేస్తున్నారు, సంక్షేమ పథకాలని సరిగా అమలు చేయడం లేదు. ఎన్నికల పూర్వము ఇదే సంక్షేమ పథకాలను మోడీ రేవడీస్ అని చెప్పి తీవ్రంగా విమర్శించారు. సో రేవడీస్ అని విమర్శించిన దాన్ని ఇప్పుడేమో ఆ రేవడీస్ ఎందుకు అమలు చేస్తున్నారు మళ్ళీ అడుగుతున్నారు. అమలు చేయకపోతే మెచ్చుకోవాలి, బ్రహ్మాండం ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చింది, ఎన్నికల ముందు మా మోడీ చెప్పాడు రేవడీస్ వద్దని, మీరు ఎన్నికల తర్వాత అయినా రియలైజ్ అయ్యారు. సో ఇది రాష్ట్రానికి మంచిది, ఆఫ్కోర్స్ మీరు ఎన్నికలు హామీ ఇచ్చి ఎన్నికల అధికారంలోకి వచ్చారు, కానీ రాష్ట్రానికి మంచి పని చేస్తున్నారు అనాలి అనకుండా అప్పుడు రేవడీస్ ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు, ఇప్పుడు రెవెడీస్ ఎందుకు సరిగా ఇవ్వడం లేదని అడుగుతున్నారు. సో అందువల్ల సంక్షేమ పథకాల కోతలు విధిస్తున్నారు, సంక్షేమ పథకాల అమలు పైన బీజేపీ ప్రశ్నలు వేస్తున్నాయి కనుక ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేలా మాకు ఎన్నికల హామీ కీలకము, సంక్షేమ పథకం కీలకము, మేమేం పారిపోవడం లేదు అని చెప్పడం శివకుమార్ మొదటి లక్ష్యం. 2వ లక్ష్యం సహజంగానే ఇతర సెక్షన్లు, అంటే ఈ సంక్షేమ పథకాలు అందని మిడిల్ క్లాస్లో, అప్పర్ మిడిల్ క్లాస్లో వ్యతిరేకత వస్తుంది నగర ప్రజానీకంలో. అది ఈవెన్ 2023 ఎన్నికల్లో కూడా మనకు రిఫ్లెక్ట్ అయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బెంగళూరు ఆ పరిసర ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి 5.4% ఓటింగ్ పెరిగింది. మీకు ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కొంత పెరిగింది ఒక్కలిగా ఓటు, రాష్ట్రం మొత్తం మీద వాస్తవంగా తగ్గింది. కానీ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో 5.4% ఓటింగ్ పెరగడం వల్ల బీజేపీకి స్టేట్ వైడ్గా 36% ఓట్ రిటైన్ చేస్తుంది. సో బెంగళూరు ప్రాంతంలో పార్టీ ఎమ్మెల్యేలంతా గెలిచారు. సో అందువల్ల అర్బన్ మిడిల్ క్లాస్లో ఈ సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేకత ఉంటుంది. మీరు తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూసామనేది. సో ఈ వ్యతిరేకత ఈవెన్ మీకు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో రిజల్ట్స్లో కూడా చూశాం. సో అందువల్ల ఈవెన్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా చూశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్కు కంచుకోట అయిన రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలో, అంటే రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు కలిపితే ఉమ్మడి రాయలసీమ అంటారు. ఈ మూడు, ఈ ఉమ్మడి రాయలసీమ, రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలోని 6 ఉమ్మడి జిల్లాల్లో మీకు ఎన్టీ మీకు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కేశవ్ తప్ప ఎవరు గెలవలే. సో అందువల్ల అలాంటి బలమైన ప్రాంతంలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ గెలిచింది. అందువల్ల అర్బన్ మిడిల్ క్లాస్లో ఈ సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేకత ఉంటుందనడానికి
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు రిజల్ట్స్ కనబడుతున్నాయి. అందువల్ల ఆ సెక్షన్స్ కూడా ఒక రకమైన అప్పీల్, ఇది మాకు సంక్షేమ పథకాలు అమలు చేసాం, మాకు కొంత సమయం ఇవ్వండి, మేము అభివృద్ధి పైన వెంటనే కేంద్రీకరించలేము అని ఒక రకమైన మెసేజ్ కూడా ఇవ్వడం. అందువల్ల ఇట్ ఈజ్ మోర్ ఎలక్టోరల్లీ పొలిటికల్లీ లోడెడ్ స్టేట్మెంట్, కన్ఫెషన్ కన్నా కూడా పొలిటికల్లీ లోడెడ్ స్టేట్మెంట్.